श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नम प्रकृत्यै भद्रायै निहतां प्रणतास्मिता। శోభకృత్ నామ సంవత్సరం। ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి 5.5 శని నడుస్తూ ఉంటుంది. అలాగే గురువు కూడా వీళ్ళకు నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కనుక ఈ యొక్క గురు శని యొక్క కారణం చేత మకర రాశి వారికి కొన్ని రకాలైనటువంటి నష్టం కలిగేటటువంటి అవకాశం ఎక్కువ శాతంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశి వారికి గురువు మకర, కుంభం, మీనం, మేషం అంటే 4వ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో గురు సంచారము చేత ఏమవుతుంది అంటే ఆశించినటువంటి ఫలితాలు మనకు కలుగజేయలేకపోతాడు. అలాగే ఈ మకర రాశి వారికి 5.5 శని నడవడం చేత ఏమవుతుంది, శని వల్ల కూడా ఎన్నో రకాలైనటువంటి నష్టాలు కలిగేటటువంటి అవకాశం కూడా మకర రాశి వారికి ఏర్పడబోతుంది. ఇక ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులు ఏవి కూడా జరగకుండా పోతాయి. అదే రకంగా ఆస్తి విషయంలోనూ, డబ్బు విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలోనూ ఎప్పటికీ కూడా గొడవలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టము, అనారోగ్యం యొక్క నష్టము ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మీకు ఏర్పడబోతుంది. కనుక ఈ యొక్క శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారు చాలా ధైర్యంగా ఉండాలి. ఎన్నో రకాలైనటువంటి వ్యయ ప్రయాసలు, ఒడిదుడుకులు మీ జీవితంలో ఎదురవుతాయి. వాటన్నిటినీ కూడా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు అందజేస్తాడు. అలాగే ఎందుకంటే కొన్ని కొన్ని రాసుల వారికి ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరము బాగుంటే వచ్చే సంవత్సరము కొంచెం ఇబ్బంది కలుగుతుంది, లేదా పోయిన సంవత్సరం ఇబ్బంది కలిగినటువంటి రాసుల వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏది కూడా శాశ్వతం కాదు. కనుక ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ మకర రాశి వారు. ఎందుకంటే వాళ్ళకు 5.5 శని నడుస్తూ ఉంది. అలాగే వాళ్ళకు గురు బలం కూడా అంత యోగ్యంగా లేదు. కనుక ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి విషయాలలోనూ, లేదంటే అన్నదమ్ముల వ్యవహారాదులలోనూ కొద్దిగా నష్టం కలిగించేటటువంటి అవకాశం, లేదా అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు చెలరేగడము, గొడవలకు దారి తీయడము, ఆస్తులు పంచుకోవడము, ఉమ్మడి కుటుంబం విడిపోవడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. కనుక మకర రాశి వారు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే గురు సంచారము చేత ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవడము, లేదంటే ఆస్తి తగాదాలు రావడము, లేదంటే ఆస్తులను ఎవరికో ధారాదత్తం చేయడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఈ సంవత్సరం కనిపించబోతుంది. అలాగే అవసరానికి మించినటువంటి ఖర్చులు, శుభకార్యాలు ఎక్కువగా చేయడం ద్వారా ఖర్చులు అధికంగా అవ్వట, అలాగే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా అందులో ఏదో ఒక గొడవలు రావడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము మకర రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కనుక మకర రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మకర రాశి వారు ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే గనక మకర రాశి వారు దీపదుర్గ అనేటటువంటి ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. మీరు గనక ఆ దీపదుర్గాదేవి యొక్క పూజను గనక చేసుకుంటే కొంతవరకు మీ యొక్క కర్మ ఫలితాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఈ రెమెడీ ద్వారా మీ జాతకంలో కలుగుతుంది. కనుక ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక విషయంలోనూ, ధనం విషయం అంటే డబ్బు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే రకంగా పెట్టుబడిదారులు పెట్టినటువంటి వాళ్ళు మిమ్మల్ని సతాయించే అవకాశం ఉంటుంది. మీరెవరికైనా డబ్బు ఇచ్చినటువంటి వారు మిమ్మల్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. అవసరానికి డబ్బు అనేటటువంటి మన చేతికి అందకపోవడంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను మీరందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండి మీ జీవితంలో ఒక్కసారైనా కూడా దీపదుర్గ అనేటటువంటి పూజ ఒకటి చేసుకోండి. తద్వారా మీకు ఆరోగ్య సమస్యలైనా కానీ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులైనా సరే, ఎవరితోటైనా గొడవలు ఉన్నా సరే, శత్రువులు ఉన్నా సరే వాళ్ళందరితో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ దీపదుర్గా రెమెడీ ద్వారా మీకు సర్వము దూరమైపోయేటటువంటి అవకాశము ఎక్కువ శాతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రెమెడీ చేసుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఆటంకము నష్టము జరగకుండా ఈ మకర రాశి వారు వీలైనంత వరకు దీపదుర్గా పూజ చేసుకోండి, సత్ఫలితాలను పొందండి. ఇది మకర రాశి వారి యొక్క జాతక నిర్ణయం. మరొక రాశితో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.